ఏలూరు ఆశ్రమం జంక్షన్ వద్ద భారీ ఎత్తున గంజాయి తరలిసిన ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ సమాచారం మేరకు ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సిఐ అనుసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది ఆశ్రం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయి రవాణా చేసిన రెండు ట్రక్ ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా విశాఖపట్నానికి చెందిన కొండయ్య మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేష్ అను ఇద్దరు వ్యక్తులు రెండు ట్రక్ ఆటోలు డబుల్ లేయర్ ప్లాట్ఫామ్ కట్టించి సీక్రెట్ కంటైనర్ ఏర్పాటు చేసుకుని ఒక్కో ఆటోలో వంద కేజీల గంజాయిని నింపి పైకి ఖాళీగా ట్రక్ ఉన్నట్టు ఉండేలా చేసి గంజాయి రవాణా చేయడం మొదలు పెట్టారు వీళ్లు వాడుతున్న ఆటోలను వేసి ఉన్న నంబర్లు కూడా నిజమైనవి కావు స్క్రాప్ తో అమ్మకానికి వచ్చిన ఆటోలను కొని వాటిని తాత్కాలిక మరమ్మతులు చేసి నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు వేసి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్నారు ఇలా రవాణా చేసినందుకు ట్రిప్ లక్ష రూపాయలు కిరాయి వస్తుందని నిందితులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు